అధ్యయనం చేసిన కార్యకర్తలు విజయం సాధించాలి గల పాయింట్స్ ఏంటంటే టిప్స్ ఏంటి, ఎట్లా కాదు ఇవన్నీ అధ్యయనం చేస్తాడు ప్రజల్లో చెప్తారు, ఇంకా ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు విజయం అయిపోయే అవకాశం? సహజంగా కార్యకర్తలు ఎప్పుడైతే అధ్యయనం చేస్తాడో అది తన మనసులో ఉంచడానికి అవకాశం లేకుండా నిరంతరం ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి అంశాన్ని తెలుసుకోవాలంటే ఎక్కువగా పేపర్స్ బాగా స్టడీ చేయాలి. ఏ అధికారి ఏ రకమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి రాష్ట్రాలు కేంద్రాలు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయో దాన్ని ఎక్కువగా జిల్లా పేజెస్ని ప్రతి కార్యకర్త అవగాహన చేసుకోవాలి. ఎంత ప్రతి అంశాన్ని ఎంత గొప్ప నాయకుడైనా మనం పేపర్ల ద్వారా చాలా వరకు అవకాశాలు మెండుగా ఉంటాయని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ఈరోజు నేను పేపర్లో చూశాను పశువులకు సంబంధించినటువంటి గడ్డి పెంచేటువంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాయి, దానిలో ఉపాధి ఏ విధంగా వస్తుంది, ఇందులో ఉపాధి హామీ పథకం ఏ విధంగా ముడిపడి ఉంది. ఇది ఒక డైరీలో ప్రతి రైతుకి ప్రతి వ్యవసాయ కార్మికుడికి అదనంగా ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం. అట్లనే ఈవేళ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వాలు చేపడుతూ ఉన్నాయి, దాన్ని బాగా స్వీకరించేటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి. ఈవేళ కందిపప్పు 70 రూపాయలు అమ్ముతుంది కిలో, గతంలో 200 రూపాయలు అమ్మేది కందిపప్పు. ఈ 200 రూపాయల నుంచి 70 రూపాయల కందిపప్పు ఎందుకు వచ్చింది? అసలు ఈవేళ 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిసిల్ ఇండియా కందుల్ని ఏ విధంగా పెంచాలి, మినుములు ఏ విధంగా పెంచాలి, ఇలాంటి ఆలోచనల్ని కేంద్రం చేపట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెడితే ఈవేళ కందులు విపరీతంగా పండేటువంటి పరిస్థితి. పప్పు ధాన్యాలు విపరీతంగా ఈవేళ పండిస్తే అన్ని పప్పు ధాన్యాల రేట్లు తగ్గినాయి. ఇది అధ్యయనం చేయడం ఎందుకు తగ్గింది అని చెప్పే మనస్తత్వం, ఒక లీడర్గా తయారవ్వాలంటే అనేక అంశాలు స్వీకరించాలంటే చెప్పడానికి అవకాశం వస్తుంది. అట్లనే ఈవేళ మనందరి ఆరోగ్యం సరిగా లేనటువంటి విధానం, ఆరోగ్యానికి నిధులు కేటాయించాలి. అసలు ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? పప్పులు సరిగా తిన్న మూలంగా, సరైనటువంటి పాలుని మనం స్వీకరించిన మూలంగా. అట్లనే ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఈవేళ మనం అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు మనం తింటున్నాం, ఎక్కువ మెన్యూస్ వేసేటువంటి ఆహారాలు తింటున్నాం, దానికి సేంద్రీయ వ్యవసాయం వచ్చింది. అట్లనే మనం రెగ్యులర్గా ఒక బియ్యాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నాం, కానీ దీంతోపాటు మిల్లెట్స్ని కూడా తినాలి. ఈ మిల్లెట్స్ని కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి, ఈ మిల్లెట్స్ని కూడా పండించేటువంటి పరిస్థితి, సేంద్రీయ వ్యవసాయం మిల్లెట్సు, ఇవి నేను అభివృద్ధి కోసం చెప్పడం లేదు. కార్యకర్త అధ్యయనశీలులైనప్పుడు వాళ్ళు ఈ అంశాలను స్వీకరించి ప్రతి అంశాన్ని ప్రజల్లో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. మిల్లెట్స్ పండిస్తున్నావా మనకు తెలుసా కార్యకర్తకి, పప్పు ధాన్యాలు మనం పండిస్తున్నావా, సేంద్రీయ వ్యవసాయం గురించి ఎలా ప్రయత్నం చేస్తున్నావు, జిల్లాలో 8,000 ఎకరాలు ప్రతి సంవత్సరం సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచుతున్నావు, జిల్లాలో 8 ఎకరాల్లో మిల్లెట్స్ పండించడం కోసం ఈవేళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రతి చిన్న అంశాన్ని కార్యకర్త తెలుసుకోవడం మూలంగా తెలియజేయడం మూలంగా అతను ఒక లీడర్గా మారడానికి కొన్ని రకాలైనటువంటి ఉద్యమాలు కూడా కార్యకర్త నిర్వర్తించాలి. ICDS లో సరిగ్గా జరగడం లేదు. పేదవాళ్ళకి సంబంధించిన కార్యక్రమం 30 సంవత్సరాల నుంచి మనం పిల్లల యొక్క ఆరోగ్యం తల్లి పిల్ల ఆరోగ్యాన్ని రక్షించాలంటే ఈవేళ కూడా మనకి రక్తహీనత, ఈవేళ కూడా వాళ్ళు మాల్ న్యూట్రిషన్, ఇన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంటే అది చిన్న అంశంగా పరిపాలన అనేదానికి ప్రతి చిన్న అంశాన్ని పరిపాలకుడి చేత చేయించే విధంగా రాజకీయ పార్టీ కార్యకర్త తయారవ్వాలి. పరిపాలన అనేది ఆ రాజకీయ పార్టీ కార్యకర్త అధికారితో చేయించడం పరిపాలన. పరిపాలన 100%లో 5% కూడా రాజకీయ పార్టీ నాయకుల దగ్గర లేదు, ఎమ్మెల్యేల దగ్గర లేదు. పరిపాలన అనేది అధికారి దగ్గర ఉంది. అధికారిని మేల్కొలిపి తట్టి లేపి సరిగా వ్యవహరించిన తీరుని బహిర్గతం చేయడం ద్వారా
ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్త నాయకుడికి ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ పరిపాలన సరైనటువంటి తీరుతెన్నుల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం స్వీకరించాలి. ప్రతి కార్యకర్త కూడా నాయకుడిగా ఎదగాలంటే సరైనటువంటి పరిపాలన చేసే విధంగా అన్ని అంశాలు కూడా చాలా 100% అమలు జరిగే విధంగా పేదవాడి దగ్గర నుంచి కానీ మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి కానీ వాళ్ళకున్న అంశాలను ప్రతి అధ్యయనం చేస్తూ వాళ్ళ చేత ఇంప్లిమెంట్ చేయించేటువంటి కార్యక్రమంలో 100% ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత 17 రకాలైనటువంటి కార్యక్రమాలని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే కార్యక్రమం మీద విజిలెన్స్ కమిటీస్ వేసి ఆ ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, ఒక దిశ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అందరూ చదువుతూ నాయకుడికి ఎదిగి అన్ని రకాల వాళ్ళు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి వాజ్పేయి గారిని అలాగే మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే అయినా పంచాయతీ బోర్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా సర్పంచ్కి డైరెక్ట్గా నిధులు ఇచ్చారు ఈవేళ మోడీ గారు. అది సర్పంచులందరికీ తెలుసు. ఈ విధంగా మనం నాయకుడిగా ఎదిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ప్రజానాయకుడిగా పాలన సాగించినట్టు అలాంటి జాగ్రత్తలు ఇది చాలా మంచి అంశంగా నేను భావిస్తున్నాను. సహజంగా రాజకీయ నాయకులు అందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా కొన్ని అంశాలని పరిమితమై ఆలోచన చేస్తున్నాం. సాధారణంగా ప్రోటోకాల్ అంశాన్ని ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రోటోకాల్ అనేది ఏ సందర్భంలో వస్తుంది? అభివృద్ధి కార్యక్రమాలకి పునాది రాళ్ళు వేసినప్పుడు, ప్రారంభోత్సవాలు కార్యక్రమాలకి ఎక్కువగా ఆలోచన చేసేటువంటి పని. ఏదైతే ఒక డ్రైనేజీ కట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం, అట్లా ఒక రోడ్డు వేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం, రోడ్డు అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం, ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కువగా రాజకీయ నాయకులను దృష్టి పెడుతూ ఉంటాం. కానీ అసలు ఈ కార్యక్రమాలు ఇన్ని ఉన్నాయి, ఐసిడిఎస్ పాఠశాలకి ఎందుకు ఒక ఎమ్మెల్యే వెళ్ళి పరిశీలన చేయలేడు? ఒక సామాన్యమైనటువంటి స్కూల్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి స్కూలు ఎందుకు మనం వెళ్ళి పరిశీలన చేయలేము? అలానే ఒక జనరల్ హాస్పిటల్ ప్రతి వారం నేను ఈ హాస్పిటల్లో ఉంటాను అని ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎందుకు అనుకోలేడు? ఇట్లా ప్రజలకి దగ్గరగా వెళ్ళేటువంటి కార్యక్రమాలు సహజంగా ఆఫీస్లో ఉండడం, కింద స్థాయికి వెళ్ళని పరిస్థితి ఉన్నప్పుడు ఆఫీస్కి పరిమితమైనప్పుడు ఎక్కువగా ప్రజలు ఆఫీస్కి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ పనుల మీద మనం దృష్టి పెడతాం. అదే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఈ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజులో ఉంటాడు, ఈ టైంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉంటాడు, ఈవేళ ఈ స్కూల్కి వెళతారు, ఈరోజు ఈ డివిజన్లో ఉంటారు అనే ఒక ఎజెండాని ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజలకి డైరెక్ట్గా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వివిధ రంగాలు, ఆరోగ్యం కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ అంశాన్నైనా సరే నా పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో నేను ఇన్వాల్వ్ అవుతాను డైరెక్ట్గా. వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళడం కాదు, ఒక అధికారి పిలిచినప్పుడు ఆ కార్యక్రమాలకు వెళ్ళకుండా ఒక రాజకీయ రిప్రజెంటేటివ్గా పబ్లిక్ లీడర్గా ప్రతి అంశంలోనూ ఇన్వాల్వ్ కావాలి. అన్ని అంశాల్లో ఇన్వాల్వ్ అయి ప్రజలకి అతి చేరువుగా అతి దగ్గరగా ఉన్న సందర్భాల్లో రాజకీయ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక ప్రగతికి చెందినటువంటి వ్యక్తిగా ప్రజలు ఆకర్షిస్తారు. ఆ విధంగా ప్రజల మన్ననను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇన్నోవేటివ్గా ఆలోచించడం, ఇన్నోవేటివ్గా ఆలోచించడం అంటే ఏదో విధంగా వాళ్ళని ఆకర్షించాలి అనే ప్రయత్నం కంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రజలకు సన్నిహితంగా. ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్, ఒక సూర్యారావు గారు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏలూరు హాస్పిటల్లోనే ఉంటాడు ఆయన, ఆయనకు ఒక రూమ్ ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి ఎందుకు పరిమితం అవ్వాలి? ప్రతి వాళ్ళు జనరల్ హాస్పిటల్కి ఎమ్మెల్యేస్ రెగ్యులర్గా ఈరోజు జనరల్ హాస్పిటల్కి వెళ్తాడు. ఇది ఆ అధికారి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఎడ్యుకేషన్, మున్సిపల్ స్కూల్స్ ఉంటాయి,
కనీసం నెలకు ఒక మున్సిపల్ స్కూల్కి వెళ్ళాలి పబ్లిక్ రిప్రజెంటేటివ్. కార్పొరేటర్ అవుతారు నా ఏరియాలో ఉన్నటువంటి స్కూల్, తర్వాత వాళ్ళని పిలిపించన్నా మాట్లాడాలి. నిజంగా ఈవేళ కింద స్థాయి కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లు కానీ, పంచాయతీ బోర్డు మెంబర్లు కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళకంటే నేను ఎక్కువ అనేటువంటి భావన ముందు తొలగించుకోవాలి. ప్రజాప్రతినిధి ఎంత కింద స్థాయి ప్రతినిధికి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా స్వీకరించడం కోసం ప్రయత్నించాలి. ఈ మధ్య నేను కార్పొరేషన్లో చూశాను రెండు సందర్భాల్లో, కార్పొరేషన్లో మూడు సందర్భాల్లో. ముందు కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు, కార్పొరేటర్లకు ఏం కావాలి అనే అంశాన్ని రెండు సందర్భాల్లో నేను గమనించాను. వాళ్ళు చెప్తున్నాయన్నీ నోట్ చేసుకుంటున్నారు. దానికంటే ఎక్కువ విషయాలు 50 డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు చెప్పేటువంటి విషయాల కంటే మనకు ఎక్కువ తెలుసు. ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గారు కానీ అనుకునేదానికంటే అసలు వాళ్ళు చెప్పిన విషయాల మీద ఎంత మేరకు ఇప్పుడు కార్పొరేషన్ పనిచేసింది, వాళ్ళు ఎప్పటి నుంచో పాములు ఉన్నాయని, కుక్కలు ఉన్నాయని, రోడ్డు లేదని ఇవన్నీ రెగ్యులర్గా చెప్తున్నారు. అప్పుడు 3 ఇయర్స్ అయింది. అట్లా స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా ఎక్కువ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే, ఒక ఎమ్మెల్యే అంటే, ఒక ఎమ్మెల్సీ అంటే, ఒక ఎంపీ అంటే, చాలా సన్నిహితంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ మీద మంచి అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను వాళ్ళని డిజైన్ చేసుకోవాలని నా అభిప్రాయం.